సినిమా ఆయన మహా నినిమిస్తుబీన్న మాట సూటిగా ఉంటది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటోలోకి వెళ్దాం, రారండోయ్ వేడుక చూద్దాం. ట్రైలర్ ఎండింగ్ లో సినిమా మీద క్రేజ్ పెంచడానికి నాగ చైతన్యతో అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అన్న డైలాగు గమ్మత్తగా చెప్పించారు. అది బాగా పేలింది, జనాలకు వెళ్ళింది. కలిసి వచ్చిన అడ్వాంటేజ్ ని ఇంకా గట్టిగా ఉపయోగించుకుని సినిమాకి కావలసినంత ప్రమోషన్ ని పిండుకోవాలి అని ఆడియో ఫంక్షన్ లో ఆ మాటను పట్టుకుని హడావిడి చేయాలి అని ప్లాన్ వేసుకున్నారు. ఈ మధ్య అనుభవం చాలని యాంకర్స్ ప్రోగ్రామ్ ని రక్తి కట్టించడం పక్కన పెట్టి నసెక్కువ పెడుతున్నారు. ఎంత చక్కగా అడిగారో కానీ సీనియర్ నటుడు చలపతిరావు గారు నిజంగానే అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి ఓ పెద్ద బాంబే పేల్చారు. అనుమానమే అక్కర్లేదు, ఆయన చాలా దారుణంగా సమాధానం చెప్పారు. ఆయనకి సరదా అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఆయన మాట్లాడిన మాటలో తప్పు కనిపించకపోయి ఉండొచ్చు, కానీ ఎవరు ఆ మాటను విన్నా మనసు చివుక్కుమంటది. అంత పెద్ద ఆయన ఇలాంటి మాట మాట్లాడటం ఏమిటి అని వెంటనే నెగిటివ్ అభిప్రాయం కలుగుద్ది. ఆటోమేటిక్ గానే రియాక్షన్ మొదలైంది. మీడియాలో, సోషల్ మీడియాలో పబ్లిక్ బాగా అడిగారు, గట్టిగా కడిగేశారు. ముందు ఆయన ఫేస్బుక్ లో వీడియో పెట్టి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తర్వాత వ్యవహారం పోలీస్ కేసుల దాకా వెళ్లింది. ఓ టీవీ స్టూడియో లైవ్ లో కూర్చున్న ఆయన రియలైజ్ అయ్యారు, తప్పును అంగీకరించారు, పొరపాటు చేశాను, క్షమించమని అడిగారు. అలాగే ఈ విషయాన్ని తెలియజేస్తూనే ఓ ప్రెస్ నోట్ ను కూడా బయటకు వదిలారు. మొన్న అలీ, తర్వాత నందమూరి బాలకృష్ణ గారు, ఇప్పుడు చలపతిరావు గారు పబ్లిక్ లో నోరు జారి అబాసు పాలయ్యారు. వారి వివరణలు పరిశీలిస్తే వారు అంటున్న దాంట్లో తప్పున్నట్టు వాళ్ళు భావించట్లా. సరదా కోసం నలుగురు కలిసినప్పుడు చనువుగా అలా మాట్లాడుకుంటూ ఉంటాం, ఇందులో ఏముందన్నదే వాళ్ళ అభిప్రాయం. ప్రైవేట్ గా ఎన్ని జోకులు వేసుకుని ఎట్టా ఉన్నా ఎవరికి ఇబ్బంది లేదు. పబ్లిక్ ఫంక్షన్ లో జాగ్రత్తగా ఉండకపోవడం మాత్రం తప్పే అవుతుంది. ఎందుకంటే సినిమా యాక్టర్స్ ని, స్టార్స్ ని అందరి మనుషుల్లో చూడరు, వాళ్ళకు ప్రత్యేకత ఉంది, వాళ్ళని కొంచెం హైట్ లో పెట్టి చూస్తారు. సో పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. పొరపాట్లు కూడా క్షమించబడవు. ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా, ఎంత అర్థమయ్యేట్టు చెప్పినా ఆ మచ్చ మాత్రం అలాగే ఉంటది. స్టార్ స్టేటస్ తెచ్చుకోవటం అంటే ఓ పొజిషన్ కి రావటం కాదు, ఓ రెస్పాన్సిబిలిటీ కూడా. పబ్లిక్ గమనిస్తా ఉంటది, ఓ స్టార్ సక్సెస్ అయ్యాడంటే ఎందుకు, ఎలా సక్సెస్ అయ్యాడు, ఏం చేస్తే సక్సెస్ అయ్యాడు, ఏం చేస్తున్నాడు, ఎలా బిహేవ్ చేస్తా ఉంటాడు, ఏం మాట్లాడుతున్నాడు, అన్ని అబ్జర్వ్ చేస్తారు, చాలా మంది ఫాలో అవుతారు. ఇలా తక్కువ భావన కలిగేలా ఎవరి గురించి అయినా మాట్లాడితే ఏం సంకేతాలు ఇస్తున్నారు పబ్లిక్ కి అనుకోవాలి. చలపతిరావు గారు అలీ అభ్యంతరకరంగా మాట్లాడిన తర్వాత ఇచ్చిన వివరణలు చూస్తే ఒక విషయమే స్పష్టమవుతుంది, వాళ్ళు విఘ్నతతో వ్యవహరించట్లా. ఇలా మాట్లాడటం తప్పించి వేరే వివాదాల్లో కూడా వాళ్ళు కనపడరు. అందరితో ఫ్రెండ్లీగా ఉండటం కోసం కామెడీ చేస్తా ఉంటారు. అలా చేసే కామెడీ కొన్నిసార్లు ఆటోమేటిక్ గానే లిమిట్ దాటిపోద్ది. ప్రైవేట్ గా అయితే ఆ మాటలు చెల్లిపోతాయి. పబ్లిక్ లో ఉన్నప్పుడు పాయింట్అవుట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, సమాధానం చెప్పి తీరాల్సిందే. విఘ్నత లేకపోవటం కారణంగానే ఏది లిమిట్, ఎక్కడ వరకు లిమిట్ అనేది వాళ్ళకి అర్థం కావట్లా. అందుకే ఈ పొరపాట్లు, కాదు తప్పులు. తర్వాత చలపతిరావు గారు ఓ మాట అన్నారు, నేనన్న ఒక చిన్న మాటను పట్టుకుని ఇంత గొడవ చేస్తున్నారు. టీవీల్లో రియాలిటీ షోలంటూ 2 గంటలు, 1.5 గంటల పాటు డబుల్ మీనింగ్లతోనే కామెడీ చేస్తున్నారు, దాని గురించి ఏమంటారు. అందులో కూడా ఆడవాళ్ళని కించపరచడమే జరుగుతుంది, వాటిని చూసి నవ్వుకుంటున్న వాళ్ళకి నా మాటలే కోపం తెప్పించాయా అని ప్రశ్నించారు. పాయింటే ఆడవాళ్ళని తక్కువ చేసి చూసే పొల్యూషన్ ప్రతి చోట కనిపిస్తుంది. ఇప్పుడు కామెడీ జనరేట్ చేయాలంటే షార్ట్ ఫిల్మ్స్ అయినా, రియాలిటీ షోలైనా, సీరియల్స్ అయినా, సినిమాలైనా ఇదొక ఆప్షన్ అయిపోయింది. ఆ ఆప్షన్ ని మార్చాల్సిన అవసరం ఉంది. మహానుభావుడు జంజాల్ గారు ఉన్నారు, గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఎప్పుడు చూసినా ఆయన సినిమాల్లో కామెడీ అద్భుతంగానే ఉండదు, అసలు వల్గారిటీ ఉండదు. ఆయన స్ఫూర్తి ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? డబుల్ మీనింగ్, ఎవరో ఒకరిని కించపరచడం, ఇవే ఎందుకు కామెడీకి బేస్ అయ్యాయి. ప్రశ్నించాల్సిన సమయం ఇది. హెల్దీ కామెడీని బ్యాడ్లీ మిస్సింగ్. కామెడీ షోల్ని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చుని చూసే పరిస్థితేనా? వేడి తగ్గనివ్వకండి, కాక మీద ఉన్నప్పుడే కడిగేయాలి, గట్టిగా ప్రశ్నించండి. దొరికారు కదా అని అలీనో చలపతిరావు గారినో పాయింట్అవుట్ చేయడం కాదు, తిలాపాపం తలా పిడికడు. గమనించే ఉంటారు ఈ ఇన్సిడెంట్ తో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సంబంధం ఉన్న చాలా మంది గుమ్మడకాయ దొంగలు భుజాలు తడుగుకుంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు, రచయితలకి తలా పిడికడు పాపం ఉంది. ఇందులో వాళ్ళు మారాలి, నిర్మాతలు మారాలి, హీరోలు డిమాండ్ చేయాలి, అప్పుడు మార్పును చూడొచ్చు. అంతేగాని ఇప్పుడు ఏదో చలపతిరావు గారు ఇలా అన్నారని గయ్యమని పడిపోయి, రేపు ఇంకొకటి ఎవడో అన్నాడని గయ్యమని పడిపోయి హడావిడి చేస్తే మార్పు వచ్చేస్తుందా? అది కాదు సొల్యూషన్. పబ్లిక్ నమ్ముకునే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉంది, తనకేం కావాలో డిమాండ్ చేసే హక్కు పబ్లిక్ ఉంది. డిమాండ్ చేయండి హెల్దీ కామెడీ కావాలి అని. అంతేగాని అప్పుడప్పుడు జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్స్ పై రియాక్ట్ అయ్యి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసి వదిలేమాకండి. పోతే ఫ్రెండ్స్, ఇక నుండి నా రివ్యూస్ ని కార్టూన్ తో కాకుండా నేనే డైరెక్ట్ గా కనిపిస్తూ చేస్తాను, కాకపోతే ఈ ఛానల్లో కాదు, మిస్టర్ బి ఛానల్లో. ఎందుకు అంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, గమనించగలరు. ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.